మొక్కలు నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. ప్రస్తుత ప్రభుత్వాలు ఎంతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. 25 ఏళ్ల కిందటే ఈ మహిళలు మొక్కల పెంపకం ప్రాధాన్యతను గ్రహించారు. మసునూరి గుబ్బడి మీద బంగారం మాదంతూరాలే, మసునూరి గుబ్బడి మీద. సహజ వనరుల్ని మెరుగుపరుచుకోవడానికి అడవుల పెంపకం చేపట్టారు. తమ గ్రామాల చుట్టుపక్కలున్న పాడుపడిన ఊరుమ్మడి భూముల్లో 10 లక్షలకు పైగా చెట్లు నాటారు. ఇందులో మందు మొక్కలు, పశుగ్రాస చెట్లు, పండ్ల చెట్లు, నారనిచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. పనికిరాని భూముల్లో జీవం నింపి కళకళ్లాడేలా చేశారు. జీవ వైవిధ్యపు ప్రాముఖ్యతను చాటారు. ఇది పనికిరాని బండ భూమి అన్నమాట. భూమి పుట్టిన నుండి కూడా దీన్ని ఇట్లా పడేసిండ్రు, ఎవ్వరు పట్టించుకోలే. ఇంట్లో గోదలు మేకలు అన్ని మేసి దీన్ని వేస్ట్ గా ఉంటుండే అన్నమాట. అయితే మేమేమి అనుకున్నామంటే, ఇది 25-30 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఏం చేసినామంటే, ఈ భూమిని, ఈ భూతాలను ఇంత ఖరాబ్ ఎందుకు చూడాలి? ఇంట్లో మనకు కావాల్సిన కొన్ని మందు చెట్లు, పండ్ల చెట్లు, తర్వాత వ్యవసాయం పనికొచ్చే చెట్లు, అన్ని రకాలు ఇక్కడ 192 రకాలు మేము సురువుల పెట్టినాం అన్నమాట. నర్సరీలు ఊర్లలో పెంచి ఇక్కడ ఫస్ట్ ఒక పిఆర్ఏ చేసినాం. ఎందుకంటే మనకు ఈ భూమిని బట్టి ఎటువంటి చెట్లు మొలుస్తాయని పెద్ద మనుషుల్ని ఊర్లలో కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడినాం. ఏం చెట్లు అయితే బతుకుతాయి ఇక్కడ అనేది వాళ్ళు మాట్లాడినాక, వాళ్ళు ఎట్లాంటి చెట్లు బతుకుతాయని చెప్తారో ఆ చెట్ల కొమ్మలన్నీ తీసుకొచ్చి పిఆర్ఏ చేసినాం అనమాట పెద్ద మనుషులతోని. అయితే అప్పుడు వాళ్ళు గివిగివి బతుతాయి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పినో అటువంటి చెట్లనే విత్తనాలను తీసుకొని వచ్చి నర్సరీలు పెంచినాం. పెంచిన తర్వాత ఇక్కడ పెంచింది ఏం చేయాలి అని మేము ఆలోచిస్తే ఇట్లాంటి భూములు దొరికినాయి అన్నమాట. అప్పుడు ఇటువంటి భూములలో ఇట్లా 12 ఊర్లలోనేమో మందు చెట్లు ఉన్నాయి. ఒక 16 ఊర్లలో మొత్తం అన్ని రకాలు, 192 రకాలు మేము నర్సరీ పెంచి పెట్టినాం అనమాట. అయితే అవి ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఊళ్ళలో సంఘాలు, సంఘ మెంబర్లకు అవసరం ఏమవుతుంది, ఎందుకు ఈ భూమి పడుతున్నది, వీళ్ళతోని ఈ భూమిని లేపాలి, దీన్ని నడిపియాలి అనే ఉద్దేశంతో కొన్ని ఊళ్ళలో కొండలు లేకుండా అనమాట ఎత్తుకుంటాయి భూములు, నీళ్లు నిలబడి ఇట్లా చేసినాం అనమాట. ఎందుకంటే ఇవి ఉంటే వాన బాగా పడుతుంది, మళ్ళా కింది ఏరు దిగి భూమి మంచిగా అవుతుంది, దీని ఆకురాలి భూమి బలం కొస్తుంది, ఇట్లాంటి ఉద్దేశంతో ఇటువంటి చెట్లను పెట్టామన్నమాట. ఈమె ప్రొఫెషనల్ కెమెరామెన్ కంటే బాగా వీడియోలు తీస్తుందంటే ఎవరూ నమ్మరు, కానీ ఇది నిజం. అద్భుతం కూడా. అక్షర జ్ఞానం లేకపోయినా అద్భుతమైన శక్తి సామర్థ్యాలతో మీడియా మీద పట్టు సాధించారు టీడీఎస్ మహిళలు. ఈ పెద్ద మీడియాలు ఎప్పుడుకు ప్రజలని ఒక కన్స్యూమర్స్ గా చూస్తాడు. నేను తయారు చేస్తా నువ్వు వాడు, నేను ప్రొడ్యూస్ చేస్తా నువ్వు చూడు, నేను ప్రొడ్యూస్ చేస్తా నువ్వు విను, నేను ప్రొడ్యూస్ చేస్తా నువ్వు చదువు. అంతేకాని నువ్వు కూడా నాతో నిలబడి ప్రొడ్యూస్ చెయ్యి అనే ఒక పరిస్థితి ఇంకా మనకు కనపడలేదు. మరి అక్కడ ఎప్పుడు సామాన్యులు వస్తే వాళ్ళని కింద చూస్తారే కానీ వాళ్ళని ఈక్వల్గా చూడరు. ఈ ఒక పరిస్థితి నుంచి బయటపడాలని మనమే ఒక కమ్యూనిటీ రేడియో, ఒక కమ్యూనిటీ వీడియో మనం ప్రారంభించినాం. తాము కూడా సమర్థవంతమైన మీడియా పాత్రదారులం కాగలమని నిరూపించారు. కమ్యూనిటీ ఎఫ్ఎం రేడియోను ప్రారంభించి విజయవంతంగా ప్రసారాలు నిర్వహిస్తున్నారు. సంప్రదాయ వ్యవసాయ విధానాలు, వంటలు, ఆచార వ్యవహారాలు, పాటలు అన్నీ ప్రసారం చేస్తారు. మన ఊరి పంటలు, మన భాష, సావిడి కట్ట, ఆరోగ్యము, పాటలు, యారంల ముచ్చట్లు, కొత్త పదాలు, యాస పదాలు ఇట్లాంటివి ఉంటాయి. అయితే రోజుకు సంఘాలు, రుచులు ఇవి మారుతాయి అన్నమాట. సావిడి కట్ట, ఆరోగ్యం, మిగతా పంటలు, పాటలు, యారంల ముచ్చట్లు, కొత్త పదాలు, యాస పదాలు అవన్నీ ఎప్పటికొస్తాయి. ఇట్లా నడుస్తా సంఘం రేడియో. ఈ రేడియో స్టేషన్ లో ఎవరు వచ్చి మాటలు చెప్తారు, ఏంటి గురించి చెప్తారు అంటే, అంతా ఊరంలో తెలుగు జ్ఞానం గురించే ఈ రేడియో ఉన్నది. ఆడవాళ్ళు ఎక్కువ వస్తారు, వాళ్ళు ఎట్లాంటి పంటలు పండిస్తారు, వాళ్ళ పరిస్థితులు ఏమిటిది,
ఏమేం నడుస్తున్నది ఊర్లల్లా అని సీజన్ కు సంబంధించిన మాటలు రేడియోలో మాట్లాడతారన్న. బయటి ప్రపంచానికి తాము సాధించిన విజయాలు తెలియజెప్పడానికి ఈ మహిళలు వీడియో ఫిల్మ్‌ను రూపొందిస్తారు. ఇతర దేశాల్లో జరిగే సమావేశాలకు హాజరైనప్పుడు అక్కడ వీడియోలు తీస్తారు. ఇక్కడ తీసిన వీడియోల్ని అక్కడ చూపిస్తారు. ఎఫ్ఎం రేడియో వీడియో ఫిల్ములు తీయడంలో ఈ మహిళల మీద చేసిన ప్రయోగం అద్భుతం అని చెప్పక తప్పదు. వీడియోలు తీయడం ద్వారా తమకు గ్రామాల్లో ఎంతో విలువ పెరిగిందని చెబుతారు ఈ మహిళలు. ఈ వీడియో ద్వారా ఈ కెమెరా ద్వారా మాకు చాలా విలువ కలిగింది. ఎందుకంటే అప్పుడు మా ఇంట్లో మేము కలవని పోయేటోళ్ళము, అడవి పని పోయేటోళ్ళము, మేకలు బర్రెల గడ్డి తెచ్చి మా ఇంటి కాడ మేము ఉండేటోళ్ళము. ఈ వీడియో నేర్చుకున్న కెమెరా నేర్చుకున్న నుంచి మాకు చాలా ఇది విలువ పెరిగింది అన్నమాట. విలువ అంటే ఈ కెమెరా నుంచి మేము ఎక్కడెక్కడ దేశాలు అట్లా పెద్ద పెద్ద మీటింగ్లల్లా మాకు ఫోన్కి అవకాశం ఉన్నది అన్నమాట ఈ వీడియో ద్వారా. మళ్ళీ అప్పుడు మాకు వీడియో నేర్చుకున్నట్టప్పుడు అప్పుడు నేర్వనప్పుడు మాకేం తెలియకుండే, జీరబాదాన్ని తెలియకుండే. ఇప్పుడు జీరబాద కాకుండా మేము ఢిల్లీ, బెంగళూరు, కలకత్తా, ఢిల్లీ ఎక్కడెక్కడ దేశాలు మేము అక్కడ దేశాలు మేము ఇద్దరం పోయి షూట్ చేసుకొని షూటింగ్ చేసుకొని అక్కడ మీటింగ్లు చేసుకొని వస్తామని మాకు ధైర్యం ఉన్నది అన్నమాట. మాకు ఇప్పటిదాకా అప్పటి నుంచి ఈ కెమెరా నుంచే మాకు ధైర్యం వచ్చింది అన్నమాట. మళ్ళా ఊళ్ళల్లవి ఒక మాకు ఒక విలువ పెరిగింది అన్నమాట ఈ కెమెరా నుంచి. మేము చదువు రానోళ్ళము, మేము ఆమె వాళ్ళ ఇంటికి పోయి ఆమె చరిత్ర అంతా అడుగుతాం. మీరేం తింటారు, మీరేం పండిస్తారు, మీ దగ్గర ఏముంటుంది, మీరు ఎట్లాంటి బట్ట కట్టుకుంటారు అని మేము ఇవన్నీ అడుగుతాం. అడిగి ఆమె మీద ఒక సినిమా తయారు చేస్తాం. సంప్రదాయ ఆహారోత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు జహీరాబాద్ లో ఒక కేఫ్ ఎథ్నిక్ ను ఏర్పాటు చేశారు. చిరుధాన్యాలతో అన్ని రకాల వంటకాల్ని చేసి వినియోగదారులకు అందిస్తున్నారు. రుచి, ఆరోగ్యం, పోషకాలుండేలా ఇక్కడే ఆహార పదార్థాలు తయారు చేస్తారు. ఈ కేఫ్ ను కూడా మహిళలే నిర్వహిస్తారు. లాభ నష్టాల మాట అటుంచితే మన సంప్రదాయ ఆహార ప్రాధాన్యతను ఈ కేఫ్ ప్రచారం చేస్తోంది. ఈ హోటల్లో మొత్తం మిలెట్స్ తోటే తయారు చేసినవి ఉంటాయన్నట్టు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ డిన్నర్ వరకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మొత్తం మిలెట్స్ తోటే ఉంటుంది అన్నట్టు. కొర్ర ఇడ్లీ ఉంటుంది, కొర్ర దోశ ఉంటుంది, కొర్ర వడ ఉంటుంది, సామ ఇడ్లీ ఉంటుంది, రాగి ఇడ్లీ ఉంటుంది, ఎవ బియ్యం దోశ ఉంటుంది, ఉప్మా ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా టిఫిన్స్ అన్ని రకాల టిఫిన్స్ కూడా మేము మిల్లెట్స్ తోటి తయారు చేస్తాము. మధ్యాహ్నం లంచ్లో కూడా రొట్టె, ఒక పప్పు, రెండు కూరలు, ఒక చట్నీ, పచ్చిపులుసు, సాంబారు, తర్వాత స్పెషల్ మీల్స్ కావాలనుకున్న వరకు ఒక లడ్డు, మళ్ళీ మురుకులు అట్లాంటివి ఇస్తాం అన్నట్టు. మళ్ళీ స్నాక్స్ కూడా మొత్తం మిల్లెట్స్ తోటి చేసినవి, బజ్జీలే కానీ, పకోడీ కానీ, మురుకులు కానీ, ఇట్లాంటివి కావాలనే చేసిస్తాము. సూప్స్ రాగి సూప్ చేస్తాము, జొన్న సూప్ చేస్తాము, మళ్ళీ రాగి అంబలి కూడా చేస్తాము. ఇంకా ఎట్లా అంటే ఈ ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టినప్పుడు నడుస్తుందో లేదనుకున్నాం, కానీ ఇప్పుడు చాలా మంచిగా నడుస్తున్నది. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఎంప్లాయీస్ వస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ షుగర్ ఉన్నవాళ్ళు, మళ్ళీ బీపీ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ ఎక్కువగా వేరే వేరే చిన్న చిన్న రోగాలు వచ్చిన వాళ్ళందరూ కూడా దీనికోసమే వస్తున్నట్టు. ఈ తిండి తింటే మాకు మంచిగా ఉండగలుగుతున్నాం అనేది చాలా మంది వస్తున్నారు. 30 ఏళ్ల ప్రయాణంలో ఒకే తరం మహిళలు సంపూర్ణంగా సేవలందించి డిడిఎస్ కు గుర్తింపు తెచ్చారు. వీళ్ల తర్వాత ఈ వారసత్వాన్ని తరువాతి తరానికి అందించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీనికోసం కోడళ్ల సంఘాన్ని ఏర్పాటు చేశారు. వీరు ఇదే సంప్రదాయాన్ని కొనసాగించి తరువాత తరాలకు వారసత్వంగా అందిస్తారు. ఒక అసాధారణమైన విజయం తరతరాలు కొనసాగితేనే కదా సార్థకత లభించేది. ఫస్ట్ 35 ఏళ్ల సంధి మా అత్త ఉండే సంఘంలో, ఆమె చాలా రోజుల దాకా చేసింది. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఎట్లెట్లా ఇతనాలు దాచిపెట్టింది, ఆమె ఎట్లెట్లా చేసింది, సంఘంలో ఉంటే ఏం లాభము, ఏమేమి లాభము, ఎట్లా వేసి ఎట్లా బతకాలి అని చెప్పేసి అన్నీ మా ఆమె చెప్పినట్లు, ఆమె చేసినట్లు ఆ పద్ధతులను మేము పాటిస్తున్నాం అన్నమాట. అయితే ఇప్పుడు అత్తలు మాకు చేతగానే ఇంకా వేరే వాళ్ళు కూడా బతికున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చేతగానే టైం ఉంది కాబట్టి మీరు కోడన్ల సంఘం చేసి మీరు కూడా మాలాగానే చేసి మీరు ముందు తీసుకుపోవాలని చెప్పేసి మాకు పెద్ద మనసులు మా అత్తలు చెప్పిండ్రు. చెప్తే ఇప్పుడు కోడన్ల సంఘాలు ఊరూరులో 30 మంది, 25 మంది అట్లా గుంపులు గుంపులుగా చేసి సేమ్ అత్తళ్ళు ఎట్లా పంటలు పండించి ఎట్లా ఎరువులు తయారు చేస్తున్నారని అదే రకంగా మేము కూడా
అది వేస్తున్నాం సార్. వెనుకబడిన జహీరాబాద్ లాంటి మారుమూల ప్రాంతంలో సాధారణ మహిళలు ఏం చేస్తారు అనే అనుమానాల్ని పటాపంచలు చేస్తూ వీరు చాలానే చేశారు. మహత్తరమైన విజయం సాధించారు. ఆహార భద్రతకు కొత్త నిర్వచనమిచ్చారు. ప్రభుత్వ పాలసీల్లో మార్పుకు కారణమయ్యారు. కొత్త జీవ వైవిధ్య చట్టాలు రూపొందించేందుకు దోహదపడ్డారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆడోళ్లు, చిన్న రైతులు ఏ పంటల్ని పండిస్తున్నారో దాన్ని అనలైజ్ చేసి దాంట్లో మనకు కావాల్సిన అన్ని రకాల మాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని దాంట్లో దొరుకుతాయి. ఈ పంటలని మనం ప్రోత్సహిస్తే మాత్రమే మనకు పోషణ దొరుకుతుంది అనేది ఒక పాయింట్ని మనం పట్టుకొని దేశంలో కొత్త ఆహార భద్రత చట్టం అయినప్పుడు ఆ చట్టంలో జొన్నలు, సజ్జలు, రాగులు ఇటువంటి చిరుధాన్యాలను కూడా దాంట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేయాలని ఒక ఆ చట్టంలో ఒక భాగంగా దీన్ని తీసుకున్నారు. ఇంకొకటి వీళ్ళు చేసిన ఇంకొక ముఖ్యమైన పని ఏంటంటే వాళ్ళ వ్యవసాయంలో అంతర్భాగంగా ఉన్న జీవ వైవిధ్య మహత్వం ఏమున్నది అనేది వాళ్ళు ఈ దేశంకి చాటి చెప్పిండ్రు. ఒక కొత్త నేషనల్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్, జీవ వైవిధ్య వ్యూహ మరి వ్యూహ ప్రణాళిక అని దేశం ఎప్పుడు తయారు చేసిందో అప్పుడు ఈ జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న మహిళల వ్యవసాయంలో ఏ ఏ రకాల జీవ వైవిధ్యం ఉన్నదో దాన్ని గుర్తించి ఇది అన్ని రకాల వ్యవసాయంలో ఇది ఉండాలి అనే ఒక రికమెండేషన్ ఆ ఎన్బిఎస్ఏపీలా ఇచ్చింది. వీళ్లే శిష్యులు, వీళ్లే గురువులుగా ప్రపంచానికి పాఠాలు నేర్పారు. ఈ ప్రాంతంలో ఉండే వాతావరణానికి అనుకూలంగా ఉండే పంటలు సాగు చేస్తారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సంప్రదాయ సేద్య పద్ధతులు ఆచరిస్తారు. వీరి వ్యవసాయ విధానాల ద్వారా పశువులకు మేత దొరుకుతుంది, నేల సారం పెరుగుతుంది, వాతావరణం బాగుంటుంది, జీవ వైవిధ్యం ఉంటుంది. ఇక్కడ ఆకలి చావులుండవు, వీరికి అప్పులుండవు. ఇంతకన్నా ధనవంతులెవరుంటారు? ఒక్క ఎక్కడ మేము ఒక్కటే పంట పెట్టడానికి మేము అట్లా మాట్లాడుకోము. ఎట్లానంటే మా దగ్గర ఉన్న ఇతనాలది వర్షం పోయిందన్నా, వర్షం ఎక్కువైందన్నా తట్టుకునే పంటలున్నాయి. వర్షం పోయిందన్నా కానీ తట్టుకునే పంటలున్నాయి. వాతావరణం కరెక్ట్ అయిందన్నా కానీ కరెక్ట్ పంట వచ్చే పంటలు మా దగ్గర ఉన్నాయి, ఇతనాలు మా దగ్గర ఉన్నాయి. దాన్ని బట్టి మేమేం చేస్తామంటే మా దగ్గరున్న ఇతనంతో మేము వ్యవసాయం మొదలు పెట్టినాము. ఇంకొకటి అంతా మేకపొడి, పిడికల పొడి, మళ్ళీ జర్రెలతో తయారు చేసుకున్న జర్రెల ఎరువు, కంపోస్ట్ ఎరువు, యాప పిండి, ఇట్లాంటి ఎరువులు మేము తయారు చేసుకుంటాము. తయారు చేసుకొని ఒక ఎక్కరకు 4 క్వింటల్ 5 క్వింటల్ ఎరువు తయారు చేసుకొని ఒక్క ఎక్కడ మేము 15 నుండి 20 రకాల పంటలు పెట్టుకుంటాం. 20 రకాల పంటలు పెట్టుకున్నప్పుడు మా దగ్గర 5 రకాలు పోయిందన్నా కానీ మాకు 10 రకాల ఇత్తనాలు తప్పకుండా మాకు వస్తాయి. మా ఆకలి చావులు మాకు ఉండయన్నమాట. మాకు ఇతనం పోయిందన్న ఫీలింగ్ ఉండదు. మా భూమి కాలైంది అనేది మాకు ఉండదు. ఇంకొకటి మేత వస్తుంది మాకు. మా భూమికి కూడా అనుకున్నంతకు రాలుతుంది. మేము ఎయ్యని ఆకన్నా వేసిన దానికన్నా ఎక్కువ ఎరువు తయారు చేసుకుంటుంది భూమిలో. 5000 మెంబర్లతో సంఘాలు చురువు చేసినాం 30 సంవత్సరాల నాడు. అప్పుడు ఎంత ఆకలితో నుంటిమి, మేము ఒక్కటే బట్ట కట్టి ఒక పూట తింటే ఒక పూట తిన నొల్లము. ఈ పొద్దు మేము కూడా 2-3 ఎకరాల భూమి సంపాదించుకోనికి తయారైనాం. కొంతమందిమి కొంతమందిమి పిల్లల పెళ్లి చేసుకుంటున్నాము, చదువులకు అందించుకుంటున్నాము. ఇంకా రకరకాల గట్టితనం మాకు వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు మేము డిడిఎస్ లోకి వచ్చి మా పంటలు, మా ఇతనాలు, మాయి మేము అన్ని పెట్టుకొని ఏం చేస్తున్నామంటే మా పిల్లలను విన చదివిస్తున్నాం అన్నమాట. మా దానిలో చిన్నగా ఒక 50 పిల్లకు విన బాలవాడి ఉండి, ఆ పిల్లలను అక్కడ బాలవాళ్ళు వేస్తుంటాం. ఆ పిల్లలు చిన్నప్పటి సంత తైదంబలి, కొర్రకిచ్చిడి, సజ్జ రొట్టె, తైద రొట్టె తిని ఇప్పుడు మళ్ళా ఆడికెళ్ళేమనంటే మన పచ్చసాలు ఉన్నది. పని లేక పిల్లలు అక్కడిక్కడ జీతాలు ఉండేటి పిల్లలకు విన పచ్చసాలు ఉన్నది అన్నమాట.
ఇట్లా చేసి ఇక మా పంటలు మా ఇష్టము. మళ్ళీ మా పిల్లలకి పొద్దు బెబ్బేర్ గూడాలు వేసి పెట్టాలంటే వేసి పెడతాం, శనగలు వేసి పెట్టాలంటే వేసి పెడతాం, పెసర గూడాలు కావాలంటే వేసి పెడ చేనికి పోయి పెసరగాయ వేస్తే పిల్లలు ఆడుకుంటూ బెక్కైనట్లు తింటారు. అయితే మా పిల్లలకు మీద బలమైన తిండి అన్నమాట, మా పిల్లలకు మాకు మంచి తిండి దొరుకుతుంది. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీకి గుర్తింపు తెచ్చిన ఈ మహిళలు సంప్రదాయ వ్యవసాయ సారథులు, సంప్రదాయ విత్తన పరిరక్షకులు, సంప్రదాయ ఆచార వ్యవహార ప్రచార కార్యకర్తలు. వీళ్లు ఆహార భద్రతకు, పోషకాహార భద్రతకు ఆనవాళ్లు, జీవ వైవిధ్య ప్రాముఖ్యతను ప్రచారం చేసే విస్తరణాధికారులు, ప్రభుత్వ విధానాల రూపకల్పనకు మార్గనిర్దేశకులు. మొత్తంగా ఈ డిడిఎస్ మహిళా సంఘాలు సంప్రదాయ వ్యవసాయ విజ్ఞానపు వెలుగుదివ్వెలు. 30 ఏళ్ల వీరి ప్రయాణం ప్రపంచానికి సరైన దశ దిశ నిర్దేశిస్తోంది. ఈ 30 ఏళ్లు మనం చేసిన పనుల మేమేం చేసినాము, ప్రజలు ఏం చేసిండ్రంటే, మేము స్టూడెంట్స్ గా ఉన్నాము, ప్రజలు మా టీచర్స్ గా ఉన్నారు. వాళ్ళు ఏమేమి చేసిండ్రో, దాని వెనుక ఉన్న తత్వాలు, దాని వెనుక ఉన్న సిద్ధాంతాలు అవన్నీ మనకు వాళ్ళు నేర్పినరు. మరి మేము వాళ్ళని మంచి చేసామని వచ్చిన ఒక ప్రక్రియ కంప్లీట్ గా రివర్స్ అయింది. వాళ్ళు మమ్మల్ని మంచి చేసింది, మనకు కొత్త ఆలోచనలు తెచ్చిండ్రు, మా ఆలోచన ప్రక్రియల చాలా మార్పులు తెచ్చిండ్రు. సో ఈ 30 ఏళ్ల ఇది మనకు చాలా సంతోషం ఇచ్చే ఒక అనుభవం ఇది. సో ఈరోజు నేను డిడిఎస్ ఒక పాస్ట్ ని చూస్తే, మనము నడిచొచ్చిన దారిని చూస్తే, మనకు ఇది చాలా మంచి దారిలో మనం వచ్చినాము. మనము ప్రజలని మంచి చేసేటోళ్ళము, మేలు చేసేటోళ్ళము, వాళ్ళకి నేర్పేటోళ్ళము అనే కొన్ని అహంకారాలని పక్కకు పెట్టి వాళ్ళ దగ్గర నేర్చుకోగలిగినాము, వాళ్ల మాటల్ని ముందుకు తీసుకోపోగలిగినాము, వాళ్ల మాటల్ని యాంప్లిఫై చేయగలిగినాము. ఇది మనం చేసిన సాధన అని నాకు అనిపిస్తుంది.